ఒకప్పుడు చేపలతో కలకలలాడిన ఈ ఫార్గ్ వెహ్బీన్ సరస్సు ఇప్పుడు ఎడారిగా మారింది. నీరు నిల్వ ఉండాల్సిన చోట ఇప్పుడు ఇసుక దిబ్బలు కనిపిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు చేరుకున్నాయి. సారవంతమైన వ్యవసాయ భూములన్నీ బీడుబారిపోయాయి. ఎడారిలా మారిన ప్రాంతంలో అంతంత మాత్రంగా ఉన్న చెట్లను కూడా నరికేస్తున్నారు. ఎల్హుస్నా వంటి స్థానికులు తమకు విషచక్రంలో ఇరుక్కుపోయామని బాధపడుతున్నారు. ఎల్హుస్నాకు 3 పిల్లలు, భర్త లేరు. మెరుగైన జీవనం కోసం ఆమె తన పిల్లలతో కలిసి తన గ్రామాన్ని వదిలి వచ్చేశారు. కట్టెల అమ్మకమే ఆమెకు బతుకుదెరువు. ఇది పర్యావరణాన్ని నాశనం చేస్తుందని నాకు తెలుసు, కానీ ఇవి అమ్మకపోతే మేము బతికేదెలా? నా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. యువత అంతా ఏం చేస్తుందో వాళ్ళు కూడా అదే చేస్తున్నారు. ఇళ్ళు వదిలి వెళ్ళిపోయారు. నాతో వాళ్ళు మాట్లాడరు, నేను ఇక్కడే ఉండిపోయాను. సరస్సుల్లో కూడా కొద్దిపాటి నీరే ఉండడంతో పశువుల కాపర్లు నీరు మేత కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది. దీంతో వారి పశు సంపద కూడా తరిగిపోతోంది. పశువులకు మేత దొరక్కపోవడంతో రైతులు పశువుల కాపర్ల మధ్య వివాదాలు తలెత్తుతున్నాయి. రైతులకు పశువుల కాపర్లకు పంచాయతీ లేకుండా ఒక్కరోజు కూడా గడవదు. ఇక్కడున్న స్థలమే తక్కువ, అందరికీ ఇందులోనే తలా కొంత కావాలి. వివాదం అక్కడే మొదలవుతుంది. మేము ఇక్కడ కొన్ని పంటలు సాగు చేస్తున్నాం, వీటిని రవాణా చేయాలి. అదే ఇక్కడ ప్రమాదకరం. నా వెనుక మీరు చూస్తున్న మహిళలు కూడా ప్రమాదంలో ఉన్నారు. దారిలో వారి మొక్కజొన్న ధాన్యాన్ని ఎవరైనా దోచుకోవచ్చు. వారి విలువైన ఆస్తులన్నీ హరించుకుపోతుంటే ఇక్కడి సముదాయాల మధ్య వివాదాలు తీవ్రమవుతున్నాయి. ప్రపంచ నేతలు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత నిపుణులు కోరుతున్నారు. పర్యావరణ మార్పుల వల్ల రైతులు, ఇతర సముదాయాల వాళ్ళు ముందుకు సాగలేకపోతున్నారు. COP26 సమిట్లో పర్యావరణ మార్పుల కారణంగా మౌనంగా రోధిస్తున్న దేశాలను ఆదుకోవాలని, సత్వరమే సరైన చర్యలు తీసుకోవాలని ప్రపంచ నేతలను కోరుతున్నాం. ఈ కఠిన వాతావరణ పరిస్థితుల్లో దాదాపు 5,000 మంది జీవిస్తున్నారు. ఒకప్పుడు నిండు కుండలా ఉన్న ఈ సరస్సు పెద్దవాళ్లకు ఓ జ్ఞాపకం మాత్రమే. వారి పిల్లలైతే దాన్ని చూడనే లేదు. ఇక్కడ కూడా ఎందరో కొత్త తరం చిన్నారులున్నారు. ఇప్పటికైనా ప్రపంచ నేతలు స్పందించి పర్యావరణ సంక్షోభాన్ని అడ్డుకునేందుకు తక్షణ చర్యలకు పూనుకుంటే కనీసం తర్వాతి తరమైనా దీనిపై ఆధారపడగలరని ఆశిస్తున్నారు.